నమస్తే గతంలో మనం టైమింగ్ గురించి అనుకున్నాం అలాంటిదే ప్లేస్మెంట్ అలాగే స్థల దేశ పోని దేశం అంటే ప్రదేశం అని అర్థం ఆ దేశజ్ఞత అంటే టమ దేశం యొక్క ప్రదేశం యొక్క విలువను కూడా తెలుసుకోవాలి ఉదాహరణకి మనకి ఓ ఉద్యోగానికి అప్లై చేసామనుకున్నాం ఈ అప్లికేషన్ని పోస్ట్ ఆఫీసు పోస్ట్ డబ్బాలో వెయ్యాలి లేదా లేదా మెయిల్ బాక్స్లో పెట్టాలి అది ఆ మెయిల్ బాక్స్లో పెట్టకుండా ఇంకెక్కడో పెట్టి పెట్టేసాను అనుకున్నాం అనుకోండి అంటే సరైన ప్లేస్లో పెట్టలేదు దాన్ని ఇంకో చోట పెట్టాము అది చేరుతుందా ఎప్పటికైనా ఆ పని పాడైపోయినట్టే కదా అలాగే ఇంటర్వ్యూకి ఫలానా ప్లేస్కి రండి అని చెప్పి వాళ్ళు ఆ ఇంటర్వ్యూ లెటర్లో పంపించారు అప్లికేషన్ టైంకి పంపించాం అలాగే ఇంటర్వ్యూకి కాల్ వచ్చింది ఒక ఆఫీస్కి వెళ్ళబోయి ఇంకో ఆఫీస్కి వెళ్ళాం దాంతో ఏమైనట్టు అక్కడికి వెళితే మనం పలకరించే దిక్కు లేదు దానివల్ల ఆ సమయం పోయినట్టే కదా అంటే ఆ ఆ ఉద్యోగమే మన చేతుల నుంచి జారిపోయినట్టే కదా కాబట్టి ప్లేస్ అనేటువంటిది కూడా కరెక్ట్గా తెలియాలి విత్తనం ఒక సరైన చోట సరైన నేలలో వేస్తేనే మొలిచి మొక్కై మనకి ఫలితాన్ని ఇస్తుంది పండ్లో పువ్వులో దాని నుంచి వస్తాయి మనకి అలా కాకుండా ఓ రాతి మధ్యలో అనుకో రాళ్ల మధ్యలో ఆ మొక్క బతుకుతుందా అంటే ఒక విత్తనం మొలకెత్తాలంటే ప్లేస్ యొక్క విలువ ఎంత అవసరమో ఎలా తెలిసి మనం ప్రవర్తించాలో అలాగే మనం ఏ పని చేసినప్పటికీ కూడా ప్లేస్మెంట్ అనేది కూడా చాలా అవసరం సరే ఇందాక గతంలో చెప్పుకున్నట్టు ఓ ఆట చూసుకుందాం క్రికెట్ చూసుకుందాం మళ్ళీ అది ఆ బ్యాట్ చేసినప్పుడు సరిగ్గా ఓ ఫీల్డర్ చేతిలో వేసాం అనుకోండి వాడు పట్టుకుంటాడు మనం ఇంటికి రావాలి అలా కాకుండా ఆ ఫీల్డర్కి అందకుండా అంటే ప్లేస్మెంట్ కరెక్ట్గా అనుకోండి మనం ఆ అందులోంచి మనం ఫలితాన్ని పొందగలుగుతాం అలాగా ప్రతి పనికి కూడా ప్లేస్మెంట్ అనేది కూడా తెలియాలి అంటే ఏ పనిని ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి ఏ వస్తువును ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి లేనప్పుడు మనం ఎంత వెతికినా మళ్ళీ తిరిగి దొరకదు అది దాని మనం పెట్టిన చోటే ఉంటుంది చాలా జాగ్రత్తగా కానీ మన అవసరానికి పనికిరాదు ఎందుకంటే అది ఇంకో చోట మనం వెతుకుతూ ఉంటాము కాబట్టి ఎక్కడ పెట్టామో ఎక్కడ పెట్టాలో అక్కడే పెడితే తిరిగి సహజంగా మనం అక్కడికి వెళ్ళి ఆ వస్తువుని తీసుకుని మళ్ళీ వాడుకుంటూ ఉంటాం కాబట్టి వస్తువుని పెట్టడంలో కానీ మనం వెళ్ళడంలో కానీ అలాగే మనం ఓ కాగితాన్నో ఓ పుస్తకాన్నో ఓ విషయాన్నో పంపించడంలో కానీ ఓ వ్యక్తిని పంపడంలో కానీ ఓ వ్యక్తిని కలుసుకోవడంలో కానీ వ్యక్తిని రమ్మడంలో కానీ ఈ దేనికైనప్పటికీ కూడా ప్లేస్మెంట్ అనేది చాలా అవసరం కానీ ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి అందుకని సమయాన్ని ఎరిగి ప్రవర్తించాలి అలాగే ప్రదేశాన్ని ఎరిగి కూడా ప్రవర్తించాలి ఆ ప్లేస్మెంట్ అనేది సరిగ్గా జరగకపోతే ఆ పని వృధా అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువ కాబట్టి సమయజ్ఞత అలాగే కాలజ్ఞత సమయజ్ఞత అనుకున్నట్టుగానే మనకి దేశజ్ఞత అంటే ప్రదేశాన్ని కూడా ఎరిగి ప్రవర్తించడం అటువంటిది ఏ పని సాధించాలన్నా చాలా ఇది చిన్న చిన్న విషయాలుగా అనిపిస్తాయి మనకి కానీ అతి పెద్ద విషయాలు ఓ పెద్ద పూజా కార్యక్రమాన్ని మొదలెట్టుకుని మనం అన్నీ సర్దుకుంటాం ఎన్నో వస్తువులు అన్నీ ఇవి అన్నీ పెట్టేసుకుని వస్తువులు ఏం కావాలో అవన్నీ కూడా అద్భుతంగా అలంకరిస్తాం అద్భుతంగా డ్రెస్అప్ అవుతాం అద్భుతంగా మనం వస్తువులు కొబ్బరికాయ దగ్గర నుంచి ఆ బంధువులందరినీ పిలుచుకుంటాం అన్నీ పెడతాం దీపారాధనతో పూజ మొదలెట్టాలి అగ్గిపెట్టి ఎక్కడో పెట్టేసాం మర్చిపోయాం ఆ దీపం వెలిగించందే పూజ స్టార్ట్ కాదు ఇన్ని ఏర్పాట్లు ఏ వందల మంది భోజనానికి పిలిచేశాం లేదా ఏదో భోజనాల అన్నీ చేసుకున్నాం పూజ అంతా రెడీ అయిపోయింది అగ్గిపెట్టలేదు ఒత్తి వెలిగించడానికి అగ్గిపెట్టలేదు ఏమైపోతుంది అంటే అతి చిన్న వస్తువు నిజానికి ఒక్క అగ్గిపుల్ల అది లేనందువల్ల ఇన్ని ఏర్పాట్లు వృధా అయిపోలే అది ఎక్కడో పెట్టి మర్చిపోయాం అంటే ప్లేస్మెంట్ సరిగ్గా లేక ఆ వస్తువు సమయానికి అందక ఆ పని వృధా అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అతి చిన్న చిన్న విషయాలు చిన్న విషయాలుగా అనిపించినప్పటికీ అతి పెద్ద విజయాలకి దారి తీయచ్చు అతిపెద్ద విషయాలు పాడవడానికి కూడా ఇవే కారణం కావచ్చు కాబట్టి చిన్న విషయం కదా అని వదిలేయకుండా దాని మీద కూడా జాగ్రత్త వహిస్తే ఆ ప్లేస్మెంట్ అనేది కనుక తెలిస్తే అది అద్భుతాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది అని ఆ ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రతి చిన్న వస్తువుని కూడా ఎక్కడ పెట్టామో అది తెలియాలి అది గుర్తుంచుకొని దాన్ని సక్రమంగా వాడుకోవాలి అందుకని ఈ దేశజ్ఞత అనేది కూడా మన దృష్టిలో ఉంచుకుంటే ఎక్కువ విజయాలు సాధిస్తూ ఉంటాం అనంటు నేటికి స్వస్తి నమస్కారం